ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగా బీజేపీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పొత్తుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. బీజేపీ పొత్తులోకి వెళితే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరనే అంశాలపై పార్టీ శ్రేణులు ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎన్నికల కోసం ఏపీ బీజేపీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రకాష్ జీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించారు. రాష్ట్రంలో పొత్తులు, పోటీ చేయాల్సిన స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై పార్టీ శ్రేణులతో చర్చలు కొనసాగుతున్నారు. శని ఆదివారాల్లో జరిగే ఈ అభిప్రాయ సేకరణలో భాగంగా తొలి రోజు రాయలసీమ ఉత్తరాంధ్ర నేతలతో శివప్రకాష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అధికార ప్రతిపక్ష వ్యూహాలు, టీడీపీ జనసేన పొత్తుపై ప్రజల్లో ఉన్న స్పందనను అడిగి తెలుసుకుంటున్నారు. బీజేపీ పొత్తులోకి వెళితే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరనే అంశంపై కూడా ఆయన పార్టీ నేతలతో ఆరా తీశారు. ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, సోమవీర్ రాజు, విష్ణుకుమార్ రాజు తదితరులు శనివారం శివప్రకాష్ తో సమావేశమయ్యారు. అంతకుముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి శివప్రకాష్ తో భేటీ అయ్యారు. మెజార్టీ నేతలు పొత్తు ఉండాలని తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేశారు. అలాగే రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొనేందుకు పొత్తు అవసరమని పలువురు తేల్చి చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కూడా శివప్రకాష్ కు వివరించారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు, ఎన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా శివప్రకాష్ ఆరా తీశారు. కేవలం పొత్తులపైనే తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారని, తాము పొత్తుండాలనే చెప్పామని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని భావన, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి మంచి అభివృద్ధి దిశలో వెళ్లాలి అని అంటే మరి పొత్తులు ఉండవలసిన అవసరం ఉందనేది ప్రజల యొక్క అభిప్రాయం. సార్, మా వరకు మేము తెలుగుదేశం పార్టీ సెపరేట్గా ఉన్నప్పుడు, ప్రస్తుతానికి ఉన్నప్పుడు కూడా ఇదివరకు మేము తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే పోటీ చేశాం 2014లో. సో అప్పుడు నేను గెలుపొందడం జరిగింది. తర్వాత 2019లో మాకు పొత్తు లేదు, సో మేము ఇండివిజువల్గా పోటీ చేశాము. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మరి ఉన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని మా కేంద్ర నాయకత్వము ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందనేది మా యొక్క అభిప్రాయం. మొత్తానికి పొత్తులపై పలువురు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆదివారం కూడా ఇతర ప్రాంతాల నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఆ తర్వాత ఓ నివేదికను తయారు చేసి కేంద్ర పెద్దలకు అందించనున్నారు. త్వరలోనే ఈ పొత్తులపై బీజేపీ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.